మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సీఎం కేసీఆర్ మధ్య బంధం చెడినట్లేనా రామేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి వీరిద్దర మధ్య బంధం ఎందుకు చెడింది ముచ్చింతల సమతామూర్తి విగ్రహావిష్కరణ ముందు వరకు సీఎం కేసీఆర్ జూపల్లి మధ్య మంచి బంధం కొనసాగింది బంధువులు కూడా అయితే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కంటే ముందే ప్రధాని మోడీని కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు రాజకీయ విమర్శలు చేశారు ఒకానొక స్థాయిలో విమర్శలు పీక్ స్టేజ్ కి వెళ్ళాయి బీజేపీ టిఆర్ఎస్ ల మాటల యుద్ధం మరింత ముదిరేదాకా వెళ్ళింది ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆహ్వానించాల్సిన సీఎం మోహన్ చాటేటం సర్వత్రా చర్చనీయ అంశమైంది సీఎం కేసీఆర్ మైహో మధినేత జూపల్లి రామేశ్వరరావు మధ్య దూరం పెరిగిందా అంటే అవుననే పరిస్థితులు కనపడుతున్నాయి గత కొంతకాలంగా వీరిద్దరూ కలుసుకోవడం లేదు ఈ నేపథ్యంలో జూపల్లి బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపి తాను మోదీని ఎంత దూరం పెట్టారో కేసీఆర్ చెప్పకనే చెప్పారు ముచ్చింతల సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చిన కేసీఆర్ ఆహ్వానించలేదు సరికదా అసలు ఆ కార్యక్రమానికే హాజరు కాలేదు ఒకరిద్దరు మంత్రులు మాత్రమే హాజరయ్యారు చిన్నజీఎఫ్ దిశానిర్దేశంతో జూపల్లి సమతామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు అప్పటిదాకా వీరిద్దరి బంధం బాగానే ఉంది జూపల్లి రామేశ్వరరావుకి అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది రాష్ట్రంలో హైదరాబాద్ లో శివర్ ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలలో జూపల్లి సంస్థదే అగ్రస్థానం దీనికి సీఎం కేసీఆర్ కారణమని విపక్షాలు పలుసార్లు ఆరోపణలు చేశాయి యాదాద్రి నిర్మాణం కూడా చిన్నజీయర్ జూపల్లి సలహాలు సూచనలతోనే జరిగింది సమతామూర్తి విగ్రహావిష్కరణలో కేసీఆర్ పాత్ర కూడా చాలానే ఉంది ప్రభుత్వ పరంగా కావలసిన సహకారాన్నంతా టీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది కానీ అదే రామానుజ విగ్రహావిష్కరణ శిలాఫలకంపై సీఎం కేసీఆర్ పేరు లేకపోవడం ఆగ్రహాన్ని కలిగించిందని టీఆర్ఎస్ నేతలు ఆనాడు బహిరంగంగానే విమర్శించారు కేసీఆర్ రారనే సమాచారం ఉండబట్టే శిలాఫలకంపై ఆయన పేరు పెట్టలేదని ఆనాడు జూపల్లి వివరణిచ్చారు అయినప్పటికీ కేసీఆర్ తృప్తి చెందలేదు ఆనాటి నుంచి కేసీఆర్ జూపల్లి రామేశ్వరరావును చిన్నజీయర్ను దూరం పెడుతూ వచ్చారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహావిష్కరణలో వీరిద్దరికీ ఆహ్వానం లేదు అంతేకాదు చిన్నజీయర్ పెట్టిన యాదాద్రి పేరును పక్కకు పెట్టి మళ్లీ యాదగిరిగుట్ట అనే పాత పేరునే కొనసాగించారు అదే సమయంలో జూపల్లి బీజేపీకి దగ్గరయ్యారు ప్రస్తుతం టీఆర్ఎస్ బీజేపీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ను తలదన్నేందుకు బీజేపీ పావులు కదుపుతోంది అందులో భాగంగానే జూపల్లి రామేశ్వరరావు భేటీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు జూపల్లి వల్ల ఆ కులం వర్గం ఓట్లలో చీలికొస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ తర్వాత జూపల్లి ఏం మాట్లాడతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది